ఉద్యోగుల జీతాలపై శుభవార్త. ఉద్యోగ పెన్షనర్లకు ముందుగానే డబ్బులు సిద్ధం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 3,000 కోట్లు అయితే విడుదల చేసింది. అవును, ఏపీకి ఏకంగా 2,952 కోట్లను ముందుగానే విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. అది అదనంగా కేంద్ర పన్నుల్లో వాటా కింద అదనంగా ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆర్థిక శాఖ 28 రాష్ట్రాలకు దాదాపు 72,000 కోట్లు విడుదల చేసింది. అందులో మన ఏపీకి చూసుకున్నట్లయితే 2,952 కోట్లు దక్కాయి. రాబోయే పండుగలు, కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అదనపు మొత్తాన్ని ముందస్తుగా విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా, ఎందుకంటే నెల వచ్చి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు చాలామందికి అయితే అందని పరిస్థితి అనమాట. అయితే ఈసారి మాత్రం ముందుగానే కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఇవ్వడంతో ఇందులో కొంతవరకు ఉద్యోగులకు అయితే ఉపయోగించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే జీతాలు పెన్షన్లు ఇన్ టైంలో అయితే ఇవ్వాలి కాబట్టి, ఈసారి అంటే అమౌంట్ అయితే ముందే వచ్చింది కాబట్టి కొంతవరకు ఈ నిధులు అయితే వాటికైతే ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి జీతాలు పెన్షన్లు అనేవి ఇన్ టైంలో అవడానికి ఈసారి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి జనవరి 1 నుంచి ఇచ్చే జీతాల పెన్షన్లను ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.